రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకటరమణ మూర్తి. నేను పిఐ ఇండస్ట్రీలో సీనియర్ మేనేజర్గా రాజమండ్రిలో ఉంటూ మొత్తం రైతులకి ట్రైనింగ్ ఇస్తూ వ్యవసాయం గురించి చెప్తూ ఉంటాను. నేను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి వ్యవసాయ శాస్త్రంలో పట్టభద్రుడయ్యాను. నేను 20 సంవత్సరాలు ఈ ఇండస్ట్రీలో పనిచేశాను. గత 70 సంవత్సరాలుగా భారతదేశంలో 25 లక్షల మంది రైతులు ఈరోజుకి కూడా పిఐ ఇండస్ట్రీస్ ఉత్పత్తులను వాడుతున్నారు. పిఐ ఇండస్ట్రీస్ అనేది భారతదేశంలో టాప్ 5 కంపెనీల్లో ఒక కంపెనీ. పిఐ ఇండస్ట్రీసు తన సిఎస్ఆర్ యాక్టివిటీస్ ద్వారా గ్రామీణ ప్రాంతాలకి సేవ చేయాలన్న ఉద్దేశంతో గ్రామీణ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలోనూ, గ్రామీణ మహిళలకి ఉపాధి కల్పించడంలోనూ ఎంతో కృషి చేస్తుంది. భారతదేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు రైతులు. ఈ రైతులు మీరు పండిస్తున్న పంట ద్వారా 130 కోట్ల మందికి ఆహారం దొరుకుతుంది. కానీ ఈ మధ్యన మనకి కరోనా అని ఒక విపరీతమైన మహమ్మారి వచ్చింది. ఈ మహమ్మారి నుంచి మనం ఎప్పుడు రక్షణ పొందాలి, ఈ రక్షణ పొందడం కోసం ఎప్పుడు మాస్క్ ధరించడం, చేతుల్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం, మనిషికి మనిషికి మధ్యన సామాజిక దూరం పాటించడం అనేది రైతులు తప్పక పాటించాలి. వరి సాగు విషయానికి వస్తే ముఖ్యంగా నారుమడి దశ, పిలకలు పెట్టే దశ, తర్వాత బిర్రు పొట్ట దశ లేదా చిరుపొట్ట దశ, తర్వాత కంకి ఈనే దశ చాలా కీలకమైనవి. బిర్రు పొట్ట దశ అనేది వరి మొక్క ప్రత్యుత్పత్తి దశలోన అత్యంత కీలకమైన దశ. ఈ దశలో ఏ విధమైన నష్టం జరిగినా సరే ఆ దాని తాలూకు ప్రభావం దిగుబడి మీద చాలా తీవ్రంగా కనిపిస్తుంది. ఈ దశలోన ముఖ్యంగా మనకి అత్యధిక నష్టం చేసే పురుగు ఏంటి అంటే సుడిదోమ. ఈ సుడిదోమ అనేది మనకి ఒక్కొక్కసారి పంట మొత్తం నాశనం అయిపోతుంది, సుడులు సుడులుగా పడి. ఈ సుడిదోమ వాటి మీద పడి రసాన్ని పీలుస్తూ ఉంటాయి. ఇవి రసాన్ని పీల్చే సమయంలో ఒక దశ నుంచి వేరొక దశకి మారుతూ ఇంచుమించు 12 నుంచి 15 రోజుల వరకు అత్యధిక నష్టాన్ని కలుగజేస్తాయి. ఈ సుడిదోమలో ముఖ్యంగా నష్టం చేసేది ఏంటంటే పిల్లదశ మాత్రమే, తర్వాత పెద్ద దోమలు అనేవి నష్టాన్ని చేయవు. కాబట్టి ఈ సుడిదోమ పిల్లదశని నివారించాలంటే మనం మొదటిగా పిఐ కంపెనీ వారి ఓషీన్ అనే దాన్ని వాడుకోవాలి. ఈ ఓషీను జపాన్ కంపెనీ నుంచి తీసుకొచ్చిన 4వ తరం నియోనికోటినాయిడ్కి చెందిన క్రిమిసంహారిణి. దీన్ని భారతదేశంలో గత 8 సంవత్సరాలుగా 35 లక్షల ఎకరాల్లోన రైతులు వాడుతున్నారు. దోమ వచ్చిన తర్వాత కాకుండా పిఐ కంపెనీ వారి ఓషీన్ని దోమ రాకముందు మనం స్ప్రే చేస్తే అది మనకి 12 నుంచి 15 రోజుల వరకు రక్షణని సమర్థవంతంగా ఇస్తుంది. పిఐ కంపెనీ వారి ఓషీన్ తాలూకా ముఖ్య గుణాలను చూసుకుంటే సిస్టమిక్, ఇది సిస్టమిక్ అంటే స్ప్రే చేసిన వెంటనే మొక్క మొత్తం విషంగా మారిపోతుంది. రెండోది ఏంటంటే ట్రాన్స్లామినార్. ట్రాన్స్లామినార్ అంటే ఒక ఉపరితలం మీద స్ప్రే చేస్తే రెండో ఉపరితలానికి వెళ్ళి ఆ కింద దాక్కున్న పురుగులను కూడా నాశనం చేస్తుంది. మూడోది ఏంటంటే రెయిన్ఫాస్ట్నెస్, అంటే ఒకవేళ మనం ఓషీన్ని స్ప్రే చేసిన తర్వాత 3 గంటల తర్వాత వర్షం పడినా సరే ఏమీ కాదు. ఓషీన్ తాలూకా ఉపయోగాలు చూసుకుంటే ఇది మనకి 12 నుంచి 15 రోజుల వరకు మొక్కకి రక్షణనిస్తుంది. అదేవిధంగా మనకి కొంతవరకు మొక్కకి ఆకుపచ్చతనాన్ని కూడా పెంచుతుంది. ఓషీన్ అనేదాన్ని మిగతా పురుగు మందులతో కూడా మనం కలుపుకోవచ్చు. పిఐ కంపెనీ వారి ఓషీన్ మోతాదు ఎకరానికి 100 గ్రాములు. ఈ 100 గ్రాముల్ని 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరం మొత్తానికి మనం స్ప్రే చేస్తే కింద నుండే దోమలు కూడా మనకి సమర్థవంతంగా నివారించబడతాయి. పిఐ ఇండస్ట్రీస్ వారి ఓషీన్ని ఎకరానికి వాడినప్పుడు మనకి 650 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే రోజుకి సుడిదోమ నుంచి రక్షణ కోసం మనం ఖర్చు పెట్టేది 50 రూపాయలు. అదే ఈ మధ్యన వచ్చిన ఖరీదైన మందులు వాడితే అవి ఇంచుమించు 1300 రూపాయల వరకు ఉంటాయి. కాబట్టి రైతులందరూ దీన్ని గమనించి సరైన మందుని వాడుకోవలసిందిగా మనవి.